గ్రంథాలయాలను ప్రభుత్వం డిజిటల్ చేస్తున్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దూలం పద్మ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఎంజీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పుస్తక నిక్షిప్త కేంద్రాన్ని కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ పద్మ ప్రారంభించారు. తొలుత కేంద్రం భవన నిర్మాణం దాత మేడిశెట్టి గురుమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ, ఇటువంటి రోజుల్లో తమకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి ఎటువంటి స్వార్థం లేకుండా స్థలాన్ని కొనుగోలు చేసి సుమారు 40 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించి పుస్తక పఠన కేంద్రాన్ని నిర్మించడం గర్వకారణమన్నారు. ఈ కేంద్రంలో లభించే పుస్తకాలను విద్యార్థులు పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ సర్పంచ్ కండేపల్లి సత్యశ్రీ మాట్లాడుతూ, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా విశాలమైన భవనం నిర్మించడం, గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి సివిల్స్ అధికారులుగా విద్యార్థులను తయారు చేయాలనే గురుమూర్తి ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మాజీ ఎంపీటీసీ కండేపల్లి నోకరాజు, దోలం వెంకన్నబాబు, జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తొమ్మలపల్లి జయబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని చూడండి, సత్యశ్రీ డాక్టర్ ₹180 చొప్పున మీరు అందరూ కూడా ఇంటి పనుల్లో కడతా ఉంటారు. అవి ఏం చేస్తున్నారంటే, స్థానిక సంస్థల అవసరాలకు వాడుకుని గ్రంథాలయాలకు జమ పట్టలేదు. గ్రంథాలయాల మనుగడకు ఈ ఎంప్లాయీస్ సచివాలయాల చుట్టూ, మున్సిపాలిటీల చుట్టూ, కార్పొరేషన్ చుట్టూ తిరగడం, వాటిని గ్రంథాలయ అవసరాలకు సరిపడా వసూలు చేసుకోవడం, అవే జీతభత్యాలు ఇచ్చుకోవడం, ఈ రకంగా జరుగుతున్న దాన్ని నేరుగా ఈ 8% మా గ్రంథాలయాలకి మేడిశెట్టి గురుమూర్తి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కొమరగిరి గ్రామంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం తరఫున బుక్ డిపాజిట్ సెంటర్ను ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన ఆశయాలు నెరవేరడానికి మా కేంద్ర గ్రంథాలయం తరఫున ఈ గ్రంథాలయాన్ని, ఈ బుక్ డిపాజిట్ సెంటర్ని అన్ని విధాల అభివృద్ధి చెందడానికి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులు కూడా దీని అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు చక్కని అవకాశం వచ్చిన మీకు ఈ గ్రంథాలయ ప్రారంభించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.